हेलो एव्रीवन वेलकम टू सदिगप्पा इवाल्टी रेसिपी दाबा स्टाइल पनीर करी रेसिपी पनीर पाल स्मेल राकुंडा घाटुगा खारंगा चाला टेस्टीगा उंटुंदी इंका लेट चेयकुंडा रेसिपी चूसेदामा मुंदुगा पनीर नी मुक्कलुगा कट चेसी ओक गिन्नेलो वेयाली दींट्लो रुचिकी सरिपड़ा उप्पु अर चमचा कारं अर चमचा धनियाल पोड़ी पाव चमचा गरम मसाला अर चमचा अल्लम एल्लिपाय मुद्द वेसी पनीर तो कलपंडी మంచిగా కలిపి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఉంచండి. అరగంట తర్వాత ఒక ప్యాన్ స్టవ్ పై పెట్టి వేడయ్యాక ఒక పావు కప్పు వరకు నూనె పోయండి. నూనె వేడయ్యాక పన్నీర్ని నూనెలో వేసి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేయాలి. మంట ఎక్కువైపోతే పైన మాడిపోతుంది, టేస్ట్ ఉండదు, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాదు. ఇంకో గంజి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నూనె పోసి పావు చెంచా సాజీరా, 2 యాలక్కాయలు, 4-5 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 బగారా ఆకులు వేసి ఒకసారి కలిపి 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి గోలియాలి. మంచిగా వేగాక 1 కప్పు ఉల్లిగడ్డ ముక్కలు వేసి రంగు మారే వరకు గోలించాలి. 1 చెంచా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేగాక 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా గరం మసాలా, 1/2 చెంచా కారం వేసి నూనె తేలే వరకు వేయించి 1 కప్పు టమాటో గుజ్జును వేసి నూనె తేలే వరకు మళ్ళీ వేయించాలి. మసాలాలన్నీ వేగాక 3-4 చెంచాల వరకు పెరుగు వేసి కలిపి 250 ml నీళ్లు పోసి పొంగొచ్చే వరకు ఉంచండి. ముందు గోలించి పెట్టిన పన్నీర్ ముక్కల్ని వేయాలి. కొంచెం గ్రేవీ చిక్కగయ్యాక కసూరి మేతి కడిగిన కొత్తిమీర వేసి దించేయడమే. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే కంపల్సరీ ట్రై చేసి కింద కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో సదిరబ్బాని ఫాలో అవుతూ రెసిపీ ఫొటోస్ని ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ సదిరబ్బా ఫర్ మోర్ డిలీషియస్ రెసిపీస్.